సమ్మర్లో జర్నీతో జర భద్రం. కారులో పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవడం కాదు, కారు కండిషన్లో ఉందో లేదో సరిచూసుకోండి. ఎందుకంటే మండే ఎండలకు కారు టైర్లు పేలడంతో జరుగుతున్న ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రెప్పపాటు ఏమరపాటు చాలు పెను ప్రమాదం జరగడానికి. ఒక్క క్షణం నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. హ్యాపీగా సాగిపోతున్న లైఫ్ జర్నీకి ఓ ట్రాజెడీ జర్నీ ముగింపు పలకొచ్చు. తాగకుండా బండి నడుపుతున్నామని, సీట్ బెల్ట్ పెట్టుకున్నామని సేఫ్టీ జర్నీ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. కానీ మీరు కండిషన్లో ఉండడమే కాదు, మీ కారు కూడా కండిషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీ కార్ టైర్ల అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉందో లేదో సరిచూసుకోండి. లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నది కారులో కాదు, మీ మృత్యువుతో. అవును, ఇది ముమ్మాటికి నిజం. ఇదేదో ఆషామాషిగా చెబుతోంది కాదు, గత కొద్ది కాలంగా నమోదవుతున్న గణాంకాలు చెబుతున్న నిజాలివి. తక్కువ ఖర్చుతో పని పూర్తయిపోతుందని టైర్ల విషయంలో కాంప్రమైజ్ అయితే ప్రాణాలను రిస్క్లో పెట్టినట్టే. ఎందుకంటే మంటెత్తిస్తున్న ఈ ఎండల ధాటికి టైర్లు పేలిపోయి జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడమే ఈ హెచ్చరికలకు కారణం. కారు నడిపే ప్రతి ఒక్కరికి ఆ కారుపై అవగాహన ఉండే అవకాశం తక్కువే. స్నేహితుల దగ్గరో డ్రైవింగ్ స్కూల్స్లోనో డ్రైవింగ్ నేర్చుకుని కార్లతో రోడ్డెక్కే వాళ్లే ఎక్కువ. సెకండ్స్లో అందుబాటు ధరల్లోనే కార్లు లభిస్తుండటంతో కార్ల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కారుంటే చాలనుకునే కొందరు ఆ కాలం చెల్లిన వాహనాలు, అరిగిన టైర్ల విషయంలో శ్రద్ధ చూపకపోవడం పెను విషాదాన్ని మిగిల్చే అవకాశాలకు తావిస్తోంది. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్తో నడి రోడ్డుపై కార్లు తగలబడిపోతున్నాయి. మండే ఎండలు తోడైతే ఆ ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుగుణంగా ప్రస్తుత జాతీయ రహదారులున్నాయి. దీంతో ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. డ్రంకన్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదాలకు ఏమాత్రం తగ్గకుండా టైర్ బ్లాస్టింగ్తో జరిగే ప్రమాదాలుంటున్నాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జాతీయ రహదారిపై ఎండ వేడిమితో టైర్ పేలడంతో 4 చనిపోయారు. మొన్న డిచ్పల్లి సంఘటనలో టైరు పేలి ఆ డివైడర్కు గుద్దుకొని పక్క లేన్ జంపై నా సంఘటనలో 4 మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ యొక్క ట్యూబ్లెస్ టైర్ కానీ, ఈ ప్రతి ఒక్క ట్యూబ్ టైర్ కానీ ఏదైనా కూడా దానికి ఒక టైర్స్ కానీ ట్యూబ్స్ కానీ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అంటే ఏదో ఈ రోడ్డు హీటు కండిషను లేకపోతే వేడిమి కండిషన్ వలన ఆ యొక్క ప్రాపర్టీస్ కోల్పోవు. కాకపోతే వాన్ స్మూత్ మొత్తము టైర్ థ్రెడింగ్స్ అన్నీ పోయినప్పుడు చూస్తే హీటుకు అది పగలడానికి ఛాన్స్ ఉంటుంది. 2013తో పోలిస్తే 30% మేర అధికంగా కార్లను వినియోగిస్తున్నారు ఇప్పుడు. ఇందులో ఫస్ట్ సేల్స్తో ధీటుగా సెకండ్స్లో లభిస్తున్న కార్లకు కొదవేం లేదు. సెకండ్స్లో తీసుకునే కార్ల విషయంలో చాలామంది టైర్ల విషయానికి వచ్చేసరికి రాజీ పడుతుంటారు. నాణ్యమైన టైర్లకు 20,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. టైర్లను కూడా సెకండ్స్లో తీసుకుంటే 10,000లో పని పూర్తయిపోతుంది. మామూలు రోజుల్లో ఈ ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుంది. సమ్మర్లో టైర్ల విషయంలో నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది. ఎండ వేడిమికి నాసిరకం టైర్లు పేలిపోయే అవకాశాలు ఎక్కువ. ఉన్నట్టుండి వాహనాల్లో మంటలు చెలరేగుతాయి. అప్పటి వరకు సాఫీగా జరిగిన ప్రయాణం ఉన్నట్టుండి భయానకంగా మారుతుంది. ఎండాకాలంలో వాహనదారులను వెంటాడే ప్రమాదాలు ఇవి. ఇంజిన్తో పాటు టైర్ల అలైన్మెంట్లో అలక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు. ఆజకల్ టెంపరేచర్ బహుత్ జ్యాదా హై జా రహా హై జో బర్స్ట్ కర్ గయా హై. చూసారుగా ఏటికేడాది పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఏ రేంజ్ లో ఉందో. ఎండకు పార్క్ చేసిన కారులో డియోడ్రెంట్ బాటిల్ బ్లాస్ట్ అయింది. డియోడ్రెంట్ మాత్రమే కాదు, అజాగ్రత్తగా ఉంటే కారులో ఇంటీరియర్ కూడా ప్రమాదాలకు కారణమవుతాయి. కండిషన్ లేని వాహనాల్లోనే కాదు, కొత్త కార్ల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొత్త వాహనాల్లో ఇంజిన్ హీట్ ఎక్కువగా ఉంటుంది. సరైన మెయింటెనెన్స్ లేకుండా ఇంజిన్ పై మరింత ప్రెషర్ వేస్తే మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఏవైతే స్ప్రేలు ఉంటాయో అవి హైలీ కంప్రెస్డ్ గ్యాసెస్ అందులో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే అది మనం స్ప్రే చేసినప్పుడు అది లిక్విడ్ రూపకంగా బయటకు రావడం జరుగుతుంది. ఆ కంప్రెస్డ్ గ్యాసెస్ ఏంటంటే మనం టెంపరేచర్లు పెరిగినప్పుడు అవి బస్ట్ అయిపోయి, ఆ బాటిల్ ఏదైతే ఉంటుందో బస్ట్ అయిపోయి మరి ఎక్స్ప్లోజివ్ లాగా జరగడం జరుగుతుంది. అదే కాకుండా మనం బ్యాటరీస్ ఏదైతే సెల్స్ కానీ బ్యాటరీస్ లాంటివి యూజ్ చేస్తాం, ఈ నికెల్ క్యాడియం బ్యాటరీస్ కానీ వేరే బ్యాటరీస్ కానీ అవి బస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనం ఎండలో పెట్టినప్పుడు ఇటువంటి వస్తువులు కార్లో లేకుండా చూసుకోవడం చాలా ఉత్తమం.
కార్ల ఎక్స్ట్రా ఫిట్టింగ్ విషయంలోనూ వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. కార్లలో అమరుస్తున్న లెదర్ సీట్ కవర్లు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా అగ్ని ప్రమాదాల తీవ్రతను మరింత పెంచేవిగా ఉంటాయి. ఇక సౌండ్ సిస్టంతో పాటు సువాసన కోసం వినియోగించే సెంటు బాటిల్ సైతం వేసవిలో ప్రమాదం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. కంపెనీ వైరింగ్ పై కెపాసిటీకి మించి లోడ్ వేస్తే షార్ట్ సర్క్యూట్ కు అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇక టైర్లు పేలిపోకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నది నిపుణుల సూచన. మార్కెట్లోకి ట్యూబ్లెస్ టైర్లు వచ్చినా తక్కువ రేట్లలో దొరికే నాణ్యత లేని టైర్ల వాడకంతో ప్రమాదాలు తప్పడం లేదు. 20 నుంచి 30 వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత టైర్లు మార్చాలి. ప్రతి 2000 కిలోమీటర్లకు ఒకసారి వీల్ అలైన్మెంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రతి 100 కిలోమీటర్లకు ఓసారి పరిశీలించాలి. టైర్ల ప్రెషర్ కరెక్ట్ మెయింటైన్ చేయకుండా ఎప్పుడైతే టైర్లు రన్నింగ్ లో అది హై టెంపరేచర్ వచ్చి అందులో ఉన్న ఎయిర్ కూడా అంటే ఎయిర్ ప్రెషర్ పెరిగి టైర్లు బ్రష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు ఎయిర్ ప్రెషర్ కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే చాలామంది మన ఎలక్ట్రికల్ సిస్టమ్ను ట్యాంపర్ చేసి దాని మీద బాగా లోడ్ వేస్తారు. అంటే కంపెనీ నుంచి వచ్చే ఫిట్టింగ్స్ కాకుండా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లైట్లు కానీ లేకుంటే సీడీ ప్లేయర్ అటువంటివి పెట్టేసి దాని మీద బాగా లోడ్ వేయడం వల్ల ఎప్పుడైతే అవన్నీ ఆపరేట్ అయితేయో ఆ ఎలక్ట్రికల్ లైన్స్ హీట్ ఎక్కి అక్కడికి వెళ్ళి కూడా హీట్ జనరేట్ అయిపోయి టెంపరేచర్ పెరిగి వాహనాలు ఫైర్ కు గురయ్యే పరిస్థితి ఉంటుంది. వేసవిలో కార్లలో ఏసీ విషయంలోనే జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం 40 డిగ్రీలు దాటుతున్న ఎండలతో ఏసీ లేకుండా కార్లో కూర్చోవడం నరకమే. దీంతో సాధారణంగానే ఏసీపై లోడ్ పెరుగుతుంది. దాని ప్రభావం కూలెంట్ పై పడుతుంది. తరచుగా కూలెంట్ చెక్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టే. ఇక టైర్ల అలైన్మెంట్ ను ఎక్స్పర్ట్స్ తో సరిచేయించుకోవాలి. గాలి తక్కువగా ఉన్న సమయంలో పాటు వీల్ అలైన్మెంట్ పోయిన సందర్భాల్లో వాహనం స్టీరింగ్ అదుపులో ఉండదు. వాహనం ఏదో పక్కకు లాగినట్టుగా ఉంటుంది. వెంటనే అలైన్మెంట్ సెట్ చేయకుంటే ఆ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవచ్చు. కానీ కార్లు నడిపే చాలా మందికి ఈ విషయాలేమీ తెలియవు. దీంతో అతివేగం, నిర్లక్ష్యం కారణాలు కాకుండా టైర్లు పేలి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగే ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా దాదాపు 20% వరకు నమోదవుతోంది. చూశారు కదా ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో. మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాహనాల పట్ల ఎలా మెయింటైన్ చేయాలి సమ్మర్లో వాటిని, వీటి గురించి మనకు వివరించడానికి మన స్టూడియోలో మేడ్చల్ రవాణా శాఖ అధికారి ఉప్పల శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ వీరేశం గారు ఉన్నారు. సో ఇప్పుడు ఎండలకి మనం మనుషులను తట్టుకోలేకపోతున్నాం. ఎలాగో మనుషులు, ఇతర జీవులు ఎన్ని కూడా తట్టుకోలేకపోతున్నాయి, కానీ ప్రాణం లేని కార్లు బైకులు కూడా తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎక్కువగా ఎండాకాలంలో తగలబడిపోతున్నాయన్న వార్తలు మనం చూస్తున్నాం కానీ శ్రీనివాస్ గారు, ఇది ఎండలు ఒకటే కారణం అంటారా, లేకపోతే ఎండల వల్ల ఎక్కువగా జరిగే ప్రమాదాలు ఉన్నాయంటారా? ఎండలు కొద్దిగా దోహదపడతాయి. అంటే రియల్ కాజుకు చాలా కారణాలు ఉంటాయి కార్లలో. మెయిన్గా ఎక్కువ మాటకు ఇంజన్ భాగంలో మంటలు స్టార్ట్ కావడానికి ఆరిజినేట్ ప్రాంతం ఇంజన్లో దాదాపు 40-50% ఇంజన్లోనే ఉంటుంది. ఇంజన్లో ఏంటంటే ఎక్కువగా ఫ్యూయల్ ఉంటుంది, ఫ్యూయల్ లైన్స్ లీక్ కావచ్చు. మనం జనరల్గా ఇంజన్ సరిగా మెయింటైన్ చేసుకోకుంటే ఆ చిన్న చిన్న లీక్ల వల్ల కొద్దిగా స్లేట్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, ఆ స్లేట్ ఏమవుతుందంటే ఇంజన్ ఇప్పుడు న్యూ ఇంజన్స్ అన్నీ హై టెంపరేచర్ వద్ద ఆపరేట్ అవుతాయి. ఓకే, ఏదైతే ఫ్యూయల్ కన్జంప్షన్ కొరకు పెంచడానికి కొరకు కంప్రెషన్ రేషియోలు పెంచుతున్నారు. అది హై టెంపరేచర్స్ దగ్గర లోపల ఇంజన్ లోపల ఆపరేట్ అవుతుంటాయి. దాదాపు ఇంజన్ దగ్గర 9200 డిగ్రీస్ సరౌండింగ్ టెంపరేచర్ ఉంటుంది. ఓకే, మనం అక్కడ ఏ నిర్లక్ష్యం చేసినా కూడా ఏదైనా స్లేట్ లాగా ఫామ్ అయిపోయి ఆయిల్ లీక్ అయ్యి డస్ట్ ఆయిల్ మిక్స్ అయిపోయి స్లేట్ లాగా ఫామ్ అయ్యి అది అంటుకొని ఆరిజిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అట్లే హోజెస్ ఉంటాయి కాబట్టి రబ్బర్ హోజెస్ అక్కడి నుంచి లీక్ అయ్యి అక్కడ అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగాక మనకు ఎన్నో ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి ఇంజన్లో. ఈ ఎలక్ట్రికల్ వైర్స్ కూడా మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసిన వాడడం వల్ల దాని కెపాసిటీ కంటే ఎక్కువ వాడడం వల్ల హీటెక్కి అది ఓవర్లోడ్ వల్ల హీటెక్కి ఎలక్ట్రికల్ సిస్టమ్ మీద అక్కడికి వెళ్ళి కూడా టెంపరేచర్ అంటే ఇది ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కాకపోతే కొన్ని లేటెస్ట్ ఇంజన్లో ఫైర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు వోల్వో బసెస్ చూసినట్టయితే దాదాపు ఇంజన్లో 5-6 సెన్సార్స్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే టెంపరేచర్ బియాండ్ పెరుగుతుందో ఇది ఎక్స్పెక్టెడ్ కంటే బియాండ్ పెరిగినప్పుడు డ్రైవర్ క్యాబిన్లో మనం అలర్ట్ చేస్తాయి. అది మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే
అది ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అయ్యే కారణాలు. అంటే మీరు అన్నట్టుగా ఓల్వో అంటే చాలా హై ఎండ్ వెహికల్స్ లో మాత్రమే అది అందుబాటులో ఉంటుంది, సో మిగతా వాటిలో అది అందుబాటులో ఉండదు. సో వీరేశం గారు, ఇప్పుడు సార్ కొత్త వెహికల్స్ గురించి చెప్తున్నారు, చాలా హై టెంపరేచర్లో ఆపరేట్ అవుతూ ఉంటాయని చెప్పేసి. మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటే పాత సినిమాల్లో బండి బాగా వేడెక్తే ఆగిపోతుంది, బ్యానెట్ తీయగానే ఇంత పొగ వచ్చేస్తుంటుంది అలాగా. అంటే పాత వాహనాల్లో కొత్త వాహనాల్లో రెండిట్లలో ఎండాకాలం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం సేమ్ ఉంటుందంటారా, లేకపోతే ఏమన్నా తేడా ఉంటుందంటారా? పాత కార్లలో ఏమంటే కార్బోరేటర్ సిస్టమ్ ఉంటుండే, కార్బోరేటర్ ఇంజెక్టర్ సిస్టమ్ అది ఉంటుండే. ఇప్పుడు కొత్త కార్లలో ఏమైంది, మొత్తం ఎలక్ట్రానిక్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ తోనే పనిచేస్తుంది, ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఫ్యూల్ ప్రెషర్ ఇంజెక్టర్ పెట్రోల్ వెహికల్ కానీ డీజిల్ వెహికల్ కానీ. దాంతో ఏమంటే పైప్లలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మనం ఇమ్మీడియట్లీ ఒక 6 మంత్స్కు 3 మంత్స్కు ఒకసారి పైప్ లైన్ చెక్ చేసుకున్నాం అనుకో, లీకేజ్ ప్రాబ్లం ఉండదు, ఇట్లా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే. అలాగే వీరేశం గారు, చాలామంది సర్వీసింగ్కి వస్తూ ఉంటారు, సర్వీసింగ్ సెంటర్లో ఇస్తే వాళ్ళు అవన్నీ చెక్ చేస్తారు, కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తారు. లేదా బయట కొంతమంది ఏం చేస్తారు, సర్వీసింగ్ సెంటర్లో ఇస్తే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి బయట ఉన్న మెకానిక్ షెడ్లలో ఇస్తారు. సో వాళ్ళు కూడా మెకానిక్ షెడ్లు వాళ్ళు సజెస్ట్ చేసినా కూడా ఆ వద్దులేన ఇది వర్క్ చేయి ఇంతవరకు చేయి అని చాలామంది అడుగుతూ ఉంటారు నా కాల్స్. సో ఎంతమంది కరెక్ట్గా సర్వీసింగ్ చేయిస్తారు బండ్లను? సర్వీసింగ్ అంటే దానికి టైం ఉంటుంది. ఇప్పుడు రబ్బర్ ఐటమ్ ఎట్లంటే ఎవ్రీ 6 మంత్స్కు చెక్ చేసుకోవాలి, రీప్లేస్ చేసుకుంటే బెటర్ రబ్బర్ ఐటమ్. ప్రెషర్ ఎక్కువ ఉండి ఇదే ఛాన్సెస్ ఉంటుంది, బస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి మళ్ళీ వైరింగ్ కూడా ఏమంటే ఇష్టం వచ్చినట్టు వైరింగ్ చేసారు అనుకో, ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ ఈసూ బాక్స్లు పెట్టారు అనమాట, దాంతోనే అన్ని సప్లై అవుతుంది, దాంతోనే అన్ని ఆపరేట్ అవుతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసే వాళ్ళు జనరల్గా ఇప్పుడు చాలా మంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏదో రకరకాలుగా దాన్ని డిజైన్ చేస్తున్నారు, రకరకాల ఏవో ఎక్విప్మెంట్ పెట్టుకో ఉంటున్నారు. సో మీ దగ్గరకు వచ్చే వెహికల్స్ లో ఎన్నిటికీ దాదాపుగా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి? యాజ్ అన్ పర్సంటేజ్ వైజ్ గా చూస్తే 90% ఎక్స్ట్రా ఫిట్టింగ్ కంపల్సరీ ఉంటాయి. 90% వెహికల్స్ ఉంటున్నా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. ఓకే. అది కూడా ఎట్లుంటుంది అంటే డైరెక్ట్ బ్యాటరీ నుండి వైర్లు తీసుకుంటారు, దానికి స్లీవ్ కరెక్ట్ చేయరు, సాకెట్లు పెట్టరు, కట్ చేసి జాయింట్ చేస్తారు, ఇన్సులేషన్ కూడా మంచి చేయరు, ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు వైరు, అది హీట్ అయిపోయి ఇదైపోతుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అన్ని చైనా ఐటమ్స్ వచ్చేసినాయి. ఓకే. ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్స్ కానీ అవి ఫిట్టింగ్ టైప్ లేదు, ఓన్లీ స్టిక్కింగ్ టైప్ ఉంటుంది. ఓకే. ఆ స్టిక్ కొన్ని రోజుల వరకే ఉంటుంది, అది వాషింగ్ గీసింగ్ అవన్నీ చేసే వరకు అది వెళ్ళిపోతుంది, కింద పడిపోతుంది, అది చూసుకోకుండా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో శ్రీనివాస్ గారు తను చెప్తున్నారు, తను అంటే ఫీల్డ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ రోజు చూస్తూ ఉంటారు కాబట్టి 90% వెహికల్స్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి అని అంటున్నారు. సో ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేవి ఎంతవరకు సేఫ్ అంటారు? అదే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే ఫిట్ చేసుకునేటప్పుడు జనరల్గా మెకానిక్స్ ఎలక్ట్రీషియన్కి తెలుసుంటుంది అది ఆ సిస్టమ్ మీద ఓవర్ బర్డెన్ అవుతుందా కాదా, అటువంటప్పుడు వాళ్ళు సజెస్ట్ చేయాలి, కానీ జనరల్గా ఓనర్ వినడు. రెండోది ఏంటంటే ఫిట్ చేసినప్పుడు తను చెప్పినట్టు క్లాంపులు కానీ అవి కానీ స్టాండర్డ్ మెథడ్స్ ఉంటాయి, అవి యూజ్ చేయకుండా డైరెక్ట్ కట్ చేసి కలిపేసి దానికి టేప్ చుట్టడం వల్ల కొన్ని రోజులు టేప్ కూడా కొన్ని రోజుల తర్వాత ఊడిపోద్ది, ఊడిపోయి అది ఎక్కడో ఎర్త్ అవుతుంది, అట్లా ఇది స్పార్క్ జనరేట్ అయ్యి అది మొత్తం ఇంజన్లో కాబట్టి ఫ్యూయల్ వంతు ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ పెట్రోల్ ఇంజన్స్ చాలా ఈజీగా పట్టుకుంటాయి. అట్లాగే పెట్రోల్ బంక్లలో కూడా మనం మనకు అలవాటు లేదు, పెట్రోల్ బంక్లలో సెల్ ఫోన్ చాలా యూజ్ చేస్తాం మనం. డెవలప్డ్ కంట్రీస్లో అసలు సెల్ ఫోన్ వాడరు, పెట్రోల్ బంక్లో ఎంటర్ అయిందంటే సెల్ ఫోన్ ఆపేస్తారు. మనం చాలా ఇక్కడ చూస్తున్నాం, అది మోటార్ సైకిల్లో పెట్రోల్ పోసుకుంటప్పుడు మనకు ఈ ఎండాకాలం ఎస్పెషల్లీ పెట్రోల్ పోస్తుంటే పక్క నుంచి వేపర్ లాగా కనబడుతుంది, అవును, అది ఇగ్నైట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అంట. మనం సెల్ ఫోన్ దగ్గర పెట్టి ఆపరేట్ చేయడం వల్ల ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ సెల్ ఫోన్ జేబులోకి వెళ్ళి తీస్తాడు, పెట్రోల్ పోస్తుంటే ఇట్లా స్విచ్ ఆన్ చేసే లోపల ఫైర్ అవుతుంది, అంటే సెల్ ఫోన్ వల్ల ఆ ఏదైతే వేపర్ బయటకు వస్తున్నాయో అది ఇగ్నైట్ అవుతుంది. ఓకే. అందుకని ఇలాంటి జాగ్రత్తలు మనం చాలా ఎడ్యుకేట్ చేసినప్పుడు కూడా చెప్తున్నాం, కాకపోతే మనం ఈ మధ్యలో ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆ సేఫ్టీ కంటే ఎక్కువ ముఖ్యంగా మనకు కాల్ ఇంపార్టెంట్, మొబైల్ ఫోన్ ఇంపార్టెంట్ అన్న విషయం కంటే కూడా ఇక్కడ నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అయినా ఒక 2 సెకండ్లో లేకపోతే ఒక పెట్రోల్ పోయించుకోవడానికి మహా అయితే ఒక నిమిషం కంటే ఎక్కువ పట్టదు, సో నిర్లక్ష్యమే ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని స్పెషల్లీ కంపెనీ ఓన్డ్ వాటిల్లో మాత్రం మీరు సెల్ ఫోన్ వాడకూడదు అది అని చెప్తారు పెట్రోల్ మనం పోర్ చేయించుకునేటప్పుడు, కానీ మిగతా వాటిల్లో పెద్దగా పట్టించుకోరు. సో మీరు దానికి సంబంధించి ఏమైనా పెట్రోల్ బంక్ వాళ్ళకి అవగాహన కల్పించడం వాళ్ళకి ఏమైనా చెప్తూ ఉంటారా? అంటే అన్ని పెట్రోల్ బంక్ల వాళ్ళకు చెప్తున్నాము, డ్రైవర్స్ చెప్తున్నాము, కానీ ఆచరణలో వచ్చే వరకు సెల్ఫ్ కంట్రోల్ రావట్లేదు. ఇప్పుడు ఈవెన్ ఒక నాట్ ఓన్లీ ఇది, ఈవెన్ హెల్మెట్ వేరింగ్ కానీ మన సీట్ బెల్ట్ వేరింగ్ కానీ
లేకుంటే అదర్ యాక్సిడెంట్ ప్రోన్ టిప్స్ చెప్తున్నాం. కానీ వాళ్ళు డిస్ట్రాక్షన్ ఇప్పుడు మేజర్ కాజ్. ఇంతకుముందు అది మన ఓవర్ స్పీడింగ్ కూడా ఇంకా ఉంది. ఓవర్ స్పీడింగ్ తర్వాత డ్రంకన్ డ్రైవింగ్ వచ్చేది, దాని తర్వాత లాస్ట్కి డిస్ట్రాక్షన్ వచ్చేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత డిస్ట్రాక్షన్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఓన్లీ డిస్ట్రాక్షన్ రోడ్డు మీద ఏదన్నా వస్తువులను చూసి డిస్ట్రాక్ట్ అవ్వడమో, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ చూసి డిస్ట్రాక్ట్ అవ్వడమో, లేకుంటే వెహికల్లో పిల్లలతోటి డిస్ట్రాక్ట్ అవ్వడమో, లేకుంటే వాటర్ బాటిల్ తీసుకోవడం, సిగరెట్ ముట్టించుకోవడం, ఇటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండేది. అవి రేర్ ఉండేది. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత గడిగడికి సెల్ ఫోన్ తీయడము, చూడడము, మెసేజ్ రావడము, ఆ మెసేజ్లు అలర్ట్ కాగానే మన డైవర్ట్ కావడం, ఇవి వీటి వల్ల కూడా యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. అండ్ చాలామంది సెల్ ఫోన్లో జీపీఆర్ఎస్ వాడుతూ దాన్ని మధ్య మధ్యలో ఇలా చూస్తూ వెళ్తూ ఉంటారు. అది కూడా ఒక డిస్ట్రాక్షన్ చెప్పచ్చు. అది అందుకే అప్పుడు ఏం చేయాలంటే వాయిస్ మోడ్ పెట్టుకోవాలి. వాయిస్ మోడ్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా టేక్ లెఫ్ట్ టర్న్ ఆఫ్టర్ 200 మీటర్స్ ఇట్లా చెప్తుంటుంది. చూడాల్సిన అవసరం ఉండదు. అదే టెక్నాలజీని యూజ్ చేయడం మనం నేర్చుకోవాలి. సేఫ్టీ కొరకు టెక్నాలజీ ఇస్తున్నారు, కానీ మనం దాన్ని యూజ్ చేస్తూ మనం ట్రాప్ లో పడిపోతున్నాం. సో ఈ ఎలక్ట్రానిక్ ఎక్స్ట్రా ఫిట్టింగ్సే కాకుండా ముందు వెనక బంపర్లు ఫిట్ చేయడం, అలాగే ఎక్స్ట్రా గ్యాస్ కిట్స్ ఫిట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఈ ముందు ఈ బంపర్ల విషయానికి వచ్చినట్లయితే దీనికి చట్ట ప్రకారం బంపర్లు పెట్టుకోవచ్చా, దీనివల్ల ఉపయోగం ఉందంటారా ఏమైనా? చట్ట ప్రకారం బంపర్లు పెట్టుకోరాదు. చట్ట ప్రకారం పెట్టుకుంటే అది యాక్చువల్లీ ఆల్టరేషన్ కింద వస్తుంది, వెహికల్ ఆల్టరేషన్. ఓకే, మేము కేసు రాస్తే వెహికలే సీజ్ చేస్తాం. ఎందుకంటే అది వెహికల్ ఓనర్కే కాకుండా, అంటే నడిపే వాళ్ళకే కాకుండా ఇతరులకు, అదర్ రోడ్ యూజర్స్కు డేంజర్. సపోజ్ బంపర్ పెట్టుకున్న కారు ఒక వ్యక్తిని గుద్దింది అనుకోండి, బంపర్ లేకుండా కారు కంటే దీనివల్ల ఎక్కువ డ్యామేజెస్ అవుతాయి. ఓకే, బంపర్ మెటల్ది కాబట్టి ఆ మెటల్ వల్ల మనకి ఇంజురీస్ అయ్యేది. సపోజ్ తక్కువ ఇంజురీస్ తోటి బయటపడతాడు డైరెక్ట్ కారు గుద్దితే. అది ప్లాస్టిక్ మేడ్ బంపర్ కాబట్టి ఇంజురీస్ తక్కువ ఉంటాయి, ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇది దీనికి ప్లాస్టిక్ కంటే ముందు మనం ఏం పెడుతున్నాం, మెటల్ బంపర్ వల్ల పెడెస్ట్రియన్కి ఇంజురీ అయితే, పెడెస్ట్రియన్ కానీ అదర్ కార్ గుద్దినా కూడా ఆ ఇంజురీ ఎక్కువ ఉంటుంది. అలాగే లోపల ఉన్న వాళ్ళకు కూడా డ్యామేజెస్ ఎక్కువ అవుతాయి. అది సపోజ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అవి ఓపెన్ కావు. ఓకే, ఇంకొకటి ఏంటంటే బంపర్ ఫిట్టింగ్ ఏది చాసిస్కు ఫిట్ చేస్తుంటారు జనరల్గా. ఈ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ చాసిస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, చాసిస్ బెండ్ అవ్వడం కానీ మళ్ళా కారు దాన్ని యూజ్ చేయలేకపోతాం. ఒకసారి చాసిస్ బెండ్ అయిందంటే దాని అలైన్మెంట్ రావడం చాలా కష్టం. ఒకవేళ చేసినా కూడా మన దగ్గర ఎక్కడ టెస్టింగ్, బయట కంపెనీ తర్వాత బయట టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు. ఒక వెహికల్ చాసిస్ అలైన్మెంట్ పోయిందంటే దాన్ని టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ మనకి ఎక్కడ లేదు. సో వ్యూవర్స్ లో చాలా మందికి తెలుసో లేదో అయితే, ఎందుకంటే బంపర్ ఫిట్ చేసుకుంటే మన కార్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం బంపర్ ఫిట్ చేసుకున్నాం అంతవరకే వాళ్ళు అనుకుంటారు. కానీ చట్టరీత్యా బంపర్ ఫిట్ చేయడం అనేది నేరం అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలాగే దానివల్ల మీకు లాభం కూడా ఉండదు. ఎమర్జెన్సీ టైంలో మీ లోపల ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కానీ అవన్నీ ఓపెన్ అవ్వవు, ఎందుకంటే ఆ మెకానిజం అనేది పనిచేయదు అని చెప్తున్నారు. సో ఒకసారి సెన్సిటివిటీ ఉండదు, ఆబ్వియస్ గా బంపర్కే తగులుతుంది అది, ఎందుకంటే ఆ సెన్సర్ దగ్గరికి వెళ్ళదు కాబట్టి ఓపెన్ అవ్వు. సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి బంపర్ ఫిట్ చేయమని ఎంతమంది అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇలా ఉంటుంది, ఆ పోనీ ఏం కాదు చేయండి అని అడుగుతూ ఉంటారా? ఇంతకుముందు అయితే కంపల్సరీ బంపర్ అంటుండే, ఇప్పుడు ఈ మధ్య బంపర్ వద్దంటారు వాళ్ళు కూడా. బంపర్ కూడా వాటికి కూడా ఏం చేశారంటే ఆర్టీ అప్రూవ్డ్ బంపర్ అడుగు కొంచెం కిందికి. ఓకే, అంటే ఆర్టీ అప్రూవ్డ్ బంపర్స్ కూడా బంపర్స్ అనేది ఏం లేదు మార్కెట్ లో, ఏమంటే సెన్సర్ కు గ్యాప్ వదిలేసి కిందికి పెడతారు బంపర్. సో ఎవరికైనా ఆర్టీఏ అప్రూవ్డ్ బంపర్లు ఉంటాయి అనే అనుమానం ఉంటే శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆర్టీ అప్రూవ్డ్ బంపర్స్ అనేవి ఏవి ఉండవు, బంపర్ ఫిట్ చేయడం అనేదే ఇల్లీగల్ అని చెప్తున్నారు. సమ్మర్ లో వాహనాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఈ చర్చలో చూసే వ్యూవర్స్ కూడా పాల్పంచుకోవచ్చు, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కాల్ చేయండి. శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే వీరేశం గారు ఉన్నారు, మీకు సలహాలు ఇస్తారు, సమాధానాలు చెప్తారు. సో శ్రీనివాస్ గారు, బంపర్ విషయం తర్వాత చాలామంది ఎక్స్టర్నల్ కిట్స్ ఫిట్ చేస్తుంటారు, ఎల్పీజీ కానీ లేకపోతే ఇతర గ్యాస్ కిట్స్, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి కాబట్టి ఇవి కాస్త చీప్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ కాకుండా ఇలా ఫిట్ చేసుకుంటూ ఉంటారు. దీనికి పర్మిషన్ ఉంటుందంటారా? దీనికి అంటే రెట్రోఫిట్మెంట్ ఆఫ్ ఎల్పీజీకి పర్మిషన్ ఉంది. ఎవరైతే ఆథరైజ్డ్ డీలర్ ఫిట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా ఆథరైజ్డ్ సర్టిఫికెట్స్ ఉంటాయి. అది అంటే మనం ఫిట్ చేయించుకునేటప్పుడు వాళ్ళని అడగాలి మీద ఆథరైజేషన్ ఉందా లేదా, ఉంటే ఆథరైజేషన్ పేపర్స్ చూపించండి. ఎందుకంటే మీరు వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ అని ఏమైనా ఇస్తారా, ఎందుకంటే దీన్ని లీగల్ గా ఇలా చేయాలి? డిపార్ట్మెంట్ ఇవ్వము. ఓకే, వాళ్ళకు ఏఆర్ఏ అనే కొన్ని సంస్థలు ఉన్నాయి, ఏదైతే ఈ ఫిట్మెంట్ రెట్రో ఫిట్మెంట్ కిట్స్ ను వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి పెట్టచ్చా లేదా అనేది సర్టిఫికెట్ ఇస్తారు. ఓకే, ఆ సర్టిఫికెట్ అంటే వాట్ బేసిస్, అంటే ఒక వెహికల్ కు ఇది ఫిట్ చేయొచ్చా లేదా అని
దాని మీద ఇస్తారా, లేకపోతే వీళ్ళు పెట్టడానికి అర్హులు, వీళ్ళు కరెక్ట్ గా పెడతారు అన్న దాని మీద ఇస్తారా? ఈచ్ మోడల్ కు ఉంటది, ప్లస్ ఈ మెకానిక్ కూడా ఉంటది. ఈచ్ మోడల్ కు అంటే సపోజ్ మారుతి జెన్ సపోజ్ స్విఫ్ట్ ఉంది అనుకోండి, స్విఫ్ట్ స్విఫ్ట్ జెడై ఇట్లా మోడల్ ఉంటది కదా, ఆ మోడల్ కి ఏ కిట్ చేయాలనేది వాళ్ళకి పర్మిషన్ తీసుకుని ఉంటారు. అంటే ప్రతి కారు ఒక్కటే పెట్టడానికి ఉండదు, లేదు డిఫరెంట్ గా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కాకపోతే అందులో ఇంకా కొన్ని కంట్రోల్స్ రాలేదు. ఏదైతే సిలిండర్ ఉంటుంది, సిలిండర్ అనేది దాని లైఫ్ 5 ఇయర్స్ తర్వాతనో 10 ఇయర్స్ తర్వాతనో, ఇప్పుడు మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ దానికి లైఫ్ ఉంటుంది, దాని తర్వాత అది సైకిల్ టెస్ట్ సైకిల్కి వెళ్తుంది, మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత. అట్లే వీటికి కూడా ఉండాలి. ఇంతవరకు అంటే రవాణా శాఖ దగ్గర ఎలాంటి మాకు దగ్గర ఎలాంటి మెకానిజం లేదు. ఓకే, మరి అది రవాణా శాఖ చేయాలన్నా ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలన్నా అనేది ఇంతవరకు మనకు అది ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వట్లేదు. అయితే ఒక 10 ఇయర్స్ వాడిన తర్వాత ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉంటుందో దాన్ని ఎలా టెస్ట్ చేయాలనేది ఇంకా రాలేదు. గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఫిట్ చేసి ఉంటారో వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఏ చిన్న లీక్ అయినా కూడా అది చాలా పెద్ద ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది, కాబట్టి వాళ్ళు చాలా ఆ సిస్టమ్ కరెక్ట్ పనిచేస్తుందా లేదా, ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా, లీకేజెస్ ఉంటే ఇమీడియట్గా బండి ఆపి దాని నుంచి దూరం వెళ్ళిపోవడము లేక లీకేజ్ అరికట్టడము అలాంటి బాగా కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం వస్తుంది పెట్రోల్ డీజిల్ వెహికల్ కంటే. ఒక కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి, రవికుమార్ గారు కాల్ చేస్తున్నారు. రవి గారు. సార్ నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు కార్ టైర్స్ పేలుతున్నాయి కదండి ఎండల, ఇప్పుడు మనం చూస్తున్నాం యాక్సిడెంట్స్ అయ్యి కార్ పేలి పగిలిపోతున్నాయని. అవును, అది దేనివల్ల అండి? అది కంపెనీ ప్రాబ్లమా లేక ఏదన్నా ఎయిర్ పెట్టడం వల్ల కంప్రెషర్ పెరిగింది హీట్ ద్వారా ప్రెషర్ పెరుగుతుంది అని ఉంది కదా, అది దేని వల్ల వస్తుంది అనేది కొంచెం క్లారిటీ చేయగలుగుతారా? వీరేశ్వర. ఏమంటే ఇప్పుడు టైర్లలో నైట్రోజన్ అనేది వచ్చింది ఒకటి. నైట్రోజన్ ఏమంటే ఇప్పుడు హెయిర్ కన్నా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, లైట్ వెయిట్ ఉంటుంది, దాంట్లో ఏమంటే టైర్ జంపింగ్లో కూడా యాక్షన్ బాగుంటుంది, టైర్ పేలనికే ఛాన్స్ ఉంటుంది, కూల్ ఉంటుంది కొద్ది టైర్లో. ఓకే, నైట్రోజన్ పెట్టుకుంటే బెటర్, ఓకే టైర్ పేలకుండా ఉంటుంది. ఇంకోటి ఏమంటే టైర్లలో కూడా ఇప్పుడు చైనా టైర్లు ఆ టైర్ ఈ టైర్లు వచ్చినాయి, అవి కాకుండా మంచి కంపెనీ టైర్లు వేసినాం అనుకో మంచి లైఫ్ ఉంటుంది, 30-40,000 కు రీప్లేస్ చేస్తా. అంటే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పేలుతున్నాయి కదా, పేలడానికి ఏంటి కారణం? పేలడానికి తెలిస్తే అవి జరగకుండా చూసుకుంటారని. అది పేలడానికి పెట్టుకునేది అనేది ఒక ఆప్షన్, బట్ అంటే ఏంటి, గాలి తక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఉండడం వల్ల ఎందుకు పేలు? గాలి ఎక్కువ పేలుతుంది తక్కువ పేలుతుంది. ఓహో, ఓకే, కరెక్ట్ మెయింటైన్ చేయాలి అది. ఓకే, ముందు ఎంత మెయింటైన్ అంత మెయింటైన్, ఇంకెంత మెయింటైన్ అంత మెయింటైన్ చేయాలి. ఓకే, ఎక్కువ తక్కువ సరే పేలిపోతుంది. ఓకే, ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ కంటే కొద్ది ఎక్కువ పర్లేదు, కొంత తట్టుకుంటే కానీ తక్కువ ఉంటే ఏమైతే అంటే ఆ టైర్లు పొర్ల మధ్యలో ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫ్రిక్షన్ స్టార్ట్ అయ్యి హీట్ జనరేట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. తక్కువ ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు, ఎక్కువ కూడా పెట్టకూడదు. ఎక్కువ పెట్టుకుంటే ఏమైతే అంటే ఆ రన్నింగ్లో టెంపరేచర్ జనరేట్ అవుతుంది టైర్లలో, మీరు మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత టైర్ని టచ్ చేస్తే అది హీట్ ఎక్కువ ఉంటుంది, ఆ టెంపరేచర్ వల్ల లోపల ఉన్న ప్రెషర్ పెరుగుతుంది, పెరిగి అట్లా కూడా. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, నేను పర్సనల్ గా ఫేస్ చేసింది ఏంటంటే బయట మనం ఇలా చెక్ చేయించినప్పుడు పంచర్ షాపుల్లో వాటిలో వీటిల్లో అతను పెడతాడు, కరెక్ట్ గా ఉందండి 35 లేదా 40 ఎంతో చూసి పెట్టాడు. సేమ్ అట్ ద సేమ్ టైం అది పెట్రోల్ బంక్ లోకి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఉందని చెప్పేసి గాలి తీసేస్తూ ఉంటాడు. అదే, మీరు కొంతసేపు రన్ చేసిన తర్వాత అది టెంపరేచర్ కు పెరిగిపోతుంది ప్రెషర్ లోపల. అలా కూడా అలా అంటుందంటారా, లేకపోతే ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రాబ్లం ఉంటుంది, అందుకే మనం కూడా చిన్నవి దొరుకుతాయి పోర్టబుల్ టెంపరేచర్ ప్రెషర్ గేజెస్, అది మనం కొనుక్కొని పెట్టుకోవడం బెస్ట్. కాకపోతే అదే ఎక్కువ తక్కువ రెండు రకాల డేంజర్. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, జగన్మోహన్ రావు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే, జగన్మోహన్ రావు గారి కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ రమణ గారు ఉన్నారు. రమణ గారు, చెప్పండి సార్. చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి. ఇప్పుడు ఎక్స్ట్రా దారులు ఇవ్వదు, టైర్లు పేలిపోతాయి, ఫైర్ ఉండాలి, అవన్నీ అంటే ఈ రోజు నేర్చుకుంటే ఫారెస్ట్ లో చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి ఏం అవసరం, సీనియర్ సిటిజన్స్ అందరూ దెబ్బ అయిపోతున్నాం. ఓన్లీ ట్యాక్సీ వాహనాలు మార్గం డ్రైవర్లు ఈరోజు కాళ్ళు తాకట్టు పెట్టి. హలో, మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా చెప్తున్నారు కదా, మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఓకే,
కాల్ కట్ అయిపోయినట్ట. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు హలో సార్, చెప్పండి శ్రీధర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది నాది వ్యాగనర్ కారు, 2014 డిసెంబర్ మోడల్. ఓకే సార్, కూలెంట్ ఆయిల్ లీక్ అయ్యి డ్రైవర్ పక్కన సీట్ కింది అట్లా వస్తూ ఉన్నది. ఓకే, అదే నా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అంటే మొన్న మెకానిక్ చెక్ చేశాను కానీ సరిగా సెట్ కానట్టు అనిపించింది. సెట్ కానట్టు అంటే అది ఓస్ పైప్ ఏమైనా లీకేజ్ ఉన్నట్టు ఉంది, అది లీకేజ్ రెక్టిఫై చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కూలెంట్ లీక్ అవడంతో ఇంజన్ హీట్ అవుతుంది, హీట్ అయితే టెంపరేచర్ ఎక్కువైపోతుంది. డెఫినెట్ గా కూలెంట్ లేకపోతే బండి హీట్ ఎక్కుతుంది. కూలెంట్ లేక కాదు, కూలెంట్ ఏమంటే రస్ట్ రాకుండా ఉంటుంది కూలెంట్, కాకపోతే వాటర్ ఎక్కువ లీక్ అయిపోయింది అనుకో ఇంజన్ హీట్ అవుతుంది. ఇంజన్ సీజ్ అయిపోతే, హీట్ అయిపోయి ఇంజన్ సీజ్ అయితే గ్యాస్కెట్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గురురాజ్ గారు ఉన్నారు అనంతపురం నుంచి. హలో, హలో చెప్పండి గురురాజ్. నమస్తే అండి. నేను ఒక కొత్త కారు కొన్నాను సార్, ఒక 5-7 ఇయర్స్ బ్యాక్. ఓకే, కొన్నప్పుడు అది ఒకసారి పంక్చర్ అయితే టెస్ట్ చేస్తే అయితే అది ఒరిజినల్ ఓఏ ఫిట్మెంట్ అంటే కార్ తో పాటు వచ్చిన టైరే. ఓకే, అది టైర్ లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి అని చెప్పారు సార్ మెకానిక్. ఓకే, అయితే నేను ఆ కంప్లైంట్ ని కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకెళ్లానండి. ఓకే, తీసుకెళ్తే మా టైర్ లో ఏ ప్రాబ్లం లేదన్నారు. కానీ అదే టైర్ 2 మంత్స్ తర్వాత లక్కీగా బర్స్ట్ అయిపోయింది రన్నింగ్ లో. కానీ లక్కీగా ఏంటంటే ఏం కాలేదు మాకెవరికి. నేను కన్స్యూమర్ కోర్ట్ లో వేస్తే దాదాపు 2 ఇయర్స్ అయినా కూడా ఇట్ డిడెంట్ కమ్అప్, లైక్ ఫైనల్ స్టేజ్ కి రాలేదు సార్. అది నేను ఇంకా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాను, తర్వాత వదిలేశానండి దాన్ని. ఓకే, సో అలా కార్ లో బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఏదైతే ఫస్ట్ తను చెప్పినట్టు మెకానిక్ ఐడెంటిఫై చేసిండో అప్పుడే ఆ టైర్ మార్పించుకోవాలి మనం. మార్పించుకొని దాన్ని ఏదైతే క్లెయిమ్ ఉంటుందో వారంటీ క్లెయిమ్స్ ఇస్తారు చాలా మటుకు. ఇప్పుడు కంపెనీస్ మనం మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ అదే బబుల్స్ అటువంటివి వస్తే వాళ్ళు క్లెయిమ్ ఇస్తారు. కాకపోతే రిస్క్ తీసుకున్నారు మీరు, శ్రీధర్ గారు రిస్క్ తీసుకున్నారు. అటువంటి రిస్క్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మీకు మెకానిక్ ఇంట్లో బబుల్స్ ఉన్నాయని చెప్పిండో ఆ టైర్ పక్కన పెట్టేసి క్లెయిమ్కి కూడా మీకు ప్రూఫ్ ఉంటుండే అది ఏది టైరు బస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది అది, అంటే బబుల్ వల్ల బస్ట్ అయిందా లేక గుద్ది దానికన్నా గుద్ది బస్ట్ అయిందా అనేది తెలుస్తుంది. కాకపోతే ఆ రిస్క్ అనేది అవాయిడ్ అవుతుండే ఎప్పుడైతే మనకు. లక్కీగా వాళ్ళకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మెకానిక్ ఐడెంటిఫై చేసినప్పుడే టైర్లు మార్చేసి ఉంటే తప్పిపోతుండేది. నెక్స్ట్ మాధవరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో చెప్పండి మాధవరావు గారు. ఇప్పుడు కార్లు వెళ్తున్నప్పుడు సిమెంట్ రోడ్డు మీద వెళ్తే ఒక రకంగా ఉంటుంది, తార్ రోడ్డు మీద వెళ్తే ఒక రకంగా ఉంటుంది. దానివల్ల ఏమైనా టైర్లు అరుగుదలకి కానీ రన్నింగ్ వల్ల ఏమైనా డిఫికల్టీ ఉంటుందా? మాధవరావు గారు ఏంటంటే సిమెంట్ రోడ్డు మీద ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది మనం, అంటే గరుకుతనం వల్ల సిమెంట్ రోడ్ మీద ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లాగూ టెంపరేచర్ జనరేట్ అవ్వడం ఎక్కువ జరగడం జరుగుతుంది. ఏదైతే తార్ రోడ్డు ఉంటుందో అది స్మూత్గా ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ మనకు ఆటోమేటిక్గా రోడ్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. సిమెంట్ కూడా డిఫరెంట్, అందుకే అది మనకంటే జనరల్గా మాకు ఏది యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్లో కూడా దానిలో కూడా ఆ రెండింటికి డిఫరెంట్ ఫ్రిక్షనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సిమెంట్ రోడ్డుకు తార్ రోడ్డుకు. దానివల్ల డెఫినెట్లీ కొద్దిగా సిమెంట్ రోడ్ మీద ఎక్కువ హీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎండాకాలము సిమెంట్ రోడ్డు తార్ రోడ్డు కంటే సిమెంట్ రోడ్డు కొద్దిగా చల్లగా ఉంటుంది. ఓకే, సిమెంట్ రోడ్డు తార్ రోడ్డు కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా మనకు ఇబ్బంది కావచ్చు. ఇలాంటి రెండు రకాల డిఫరెన్సులు ఉంటాయి తార్ రోడ్డుకు సిమెంట్ రోడ్డుకు. ఓకే, నెక్స్ట్ జయరామ్ గారు ఉన్నారు న్యూజివేడ్ నుంచి. హలో సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ కూడా నమస్తే అండి. చెప్పండి. మాది నూజుడు అండి, నేను డ్రైవర్ని అండి. ఇప్పుడు సార్ బండికి నాది అసోసియల్యాండ్ దోచు అండి, ట్రక్ బండి. దానికి నేను మామూలుగా ఇన్సూరెన్స్ కానివ్వండి, బ్రేక్ కానివ్వండి, అన్ని అన్ని ఇప్పటి వరకు ఉన్న అన్ని కట్టుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కొత్తగా లేబర్ ఆఫీస్ నుంచి సర్వీస్ ఛార్జ్ కట్టాలి, మళ్ళీ సంవత్సరానికి 1400 రూపాయలు అని చెప్పని నాకు నోటీస్ వచ్చిందండి. అది నేను లేబర్ ఆఫీస్ వెళ్ళి అడిగానండి, అది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నది. ఇప్పుడే మేము కొత్తగా అమలు చేసి మళ్ళీ దాన్ని పెట్టాము, అది కంపల్సరీ కట్టాలి. ఈ నోటీస్ వచ్చిన 15 రోజుల లోపల కట్టకపోతే మీ డాక్యుమెంట్స్ రద్దు చేస్తాము, మీ పేరు అది రిజిస్ట్రేషన్ కాగితాలు రద్దు అయిపోతాయి అని చెప్పని అన్నారు. ఇక్కడ నేను నూజివీడ్లో ఈ సేవ ఇప్పుడు ట్రై చేశానండి, చేస్తే వీళ్ళేమో ఆ సర్వీస్ అసలు
సాఫ్ట్వేర్ అది పనిచేయట్లేదు, జిల్లా మొత్తం ఆగిపోయింది అని చెప్పారండి. ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, అది చాలా ఇళ్ల నుంచి ఉన్నది కానీ మనం ఇంప్లిమెంట్ చేయలేదు. ఎప్పుడైతే ఒకటి వైజాగ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందో అక్కడి నుంచి ఒకరు పిల్లేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు హైకోర్టు కంపల్సరీ అది ఇంప్లిమెంట్ చేయడం. దీనివల్ల ఏంటంటే డ్రైవర్స్ అవర్స్ మెయిన్లీ ముఖ్యంగా ఏంటంటే 8 అవర్స్ కంటే ఎక్కువ పని చేసేయడం వల్ల పని ఒత్తిడి వల్ల వాళ్ళు ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి దాన్ని మానిటర్ చేయడానికి ప్రతి ఒక ట్రాన్స్పోర్ట్ సంస్థ ఏదైతే ఉందో వెహికల్ పర్మిట్ ఉన్న వాహనానికి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ కింద లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, లేబర్ డిపార్ట్మెంట్కు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ట్రాన్స్పోర్ట్ ఒక ఫర్మ్ ఉందనుకోండి, ఆ ఫర్మ్లో ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఈ ప్రొవిజన్స్ ఉండాలి, ఇంతమంది ఉంటే సపోజ్ 50 ఉన్నారనుకోండి వాళ్ళకి క్యాంటీన్ ఫెసిలిటీ ఉండాలి, అట్లే రెస్ట్ రూమ్స్ ఫెసిలిటీ ఉండాలి, రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ ఉండాలి, ఇలాంటి కొంతమంది ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే మన డిస్పెన్సరీస్ అంటే మెడికల్ హెల్త్ చెకప్ డాక్టర్స్ ఇవన్నీ నిబంధనలు ఇది లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయి. అందుకని కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది ఎవ్రీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ దేనికైతే పర్మిట్ ఉంటుందో ఆ వెహికల్ ఓనర్ కంపల్సరీ లేబర్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, లేబర్ డిపార్ట్మెంట్లో ఎన్నో యాక్ట్లు ఉన్నాయి, ఓకే, అందులో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ అనేది ఒకటి, దాని కింద రిజిస్టర్ చేయబడి ఉండాలి వీళ్ళు. ఓకే, నెక్స్ట్ రాంపూర్ నుంచి తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు చెప్పండి. సార్ నేను మహిళ వెరిటో సార్ నాది. ఓకే, అయితే అది కూలెంట్ ఆయిల్ లిక్ అయ్యి సార్, అది ఓకే లిక్ అయ్యి అది గ్యాస్ కిట్ పోయింది. ఓకే, ఆ గ్యాస్ కిట్ పోయిన తర్వాత మెకానిక్ ఇచ్చిన సార్, మెకానిక్ ఇచ్చి గ్యాస్ కిట్ పోయింది వేస్తా అన్నాడు. మళ్ళీ తర్వాత వేసిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఏందో సెన్సార్ పోయి అది ఏదో బాత్ పంప్ పెట్టుకోండి వన్ ఇయర్ ఏదో ఉంటే అంటే అయిపోయినాయి అని చెప్తుంది సార్. మళ్ళీ అదంతా ప్రాబ్లం వస్తుంది కదా. ఉంటుంది, ఒక్కోసారి వాటర్ లీకేజ్ అయిపోయి ఇంజన్ హీట్ అయింది అనుకో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెడ్ సర్వీసింగ్ అవుట్ అవుతుంది, ఈ సెన్సర్స్ కొంచెం దెబ్బతినిపోతాయి. కంపల్సరీ కంప్లీట్ హెడ్ ఓవరాల్ చేసుకోవాలి, సర్ఫేస్ చేసుకోవాలి, హెడ్ గ్యాస్ కిట్ రీప్లేస్ చేసుకోవాలి, అన్ని సెన్సర్స్ అన్ని క్లీన్ చేసి మళ్ళీ వేసుకోవాలి. ఓకే, కంపల్సరీ ఆ ప్రాబ్లం ఉంటుంది, ఒక్కోసారి వాటర్ లేకుండా బండి నడిపిస్తాయి. ఓకే, అందుకే ఫస్ట్ మార్నింగ్ బండి స్టార్ట్ చేసే ముందు వాటర్ ఇంజన్ ఆయిల్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఓకే, లేదనుకో మనం రన్నింగ్లో పోతున్నాం అనుకో టెంపరేచర్ చూసుకోవాలి, టెంపరేచర్ 100 దాటిందనుకో పక్క కాపీ మళ్ళీ చెక్ చేసుకున్నా బెటర్. ఓకే, లేదనుకో ఇవన్నీ డ్యామేజ్ అయితే అంతా మెయింటెనెన్స్ వస్తుంది. ఓకే, సో చాలా మంది మన కాలర్స్ కూడా ఎక్కువ టైర్ల గురించి అడిగారు కాబట్టి ఒక టైర్ లైఫ్ టైం ఎంత ఉంటుంది, ఎందుకంటే చాలా కంపెనీలు మాది 40,000 అంటారు, కొంతమంది 50,000 అంటారు, కొంతమంది 100,000 అంటారు. సో జనరల్గా టైర్ల లైఫ్ టైం ఎంత ఉంటుంది? టైర్ లైఫ్ టైం ఏమంటే 40,000 ఉంటుంది. కాకపోతే దాని మెయింటెనెన్స్ ఎట్లా చేయాలంటే ఎవ్రీ 4,000-3,000 వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి, వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్, ఎయిర్ ప్రెషర్ ఎవ్రీ వీక్ ఎయిర్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి, ఎవ్రీ మంత్ అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా చెక్ చేసుకుంటే ఎవ్రీ వీక్ అంటే డైలీ టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. రన్నింగ్ లో టైర్ ప్రెషర్ ఆటోమేటిక్ పెరుగుతుంది. అంటే ఈ కమర్షియల్ వెహికల్స్ కంటారా పర్సనల్ వెహికల్స్ కి అంత ఓపిక ఉంటుంది అంటారా రోజు ఎయిర్ ప్రెషర్ చెక్ చేసి? జస్ట్ మనం పెట్రోల్ పోయించుకుంటాం, పెట్రోల్ పంప్ లోనే ఉంటుంది ఎయిర్, అక్కడ చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇది చూసుకుంటే అయిపోతుంది. ఇంకోటి ఏమన్నా 40,000 ఇస్తాడు, కాకపోతే మన సిటీ రోడ్ లో 30,000 చేంజ్ చేసుకుని బెటర్ టైర్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తర్వాత బొబ్బిల్ నుంచి సత్యం గారు ఉన్నారు. హలో, హలో సార్, చెప్పండి సత్యం గారు. ఇప్పుడు మేము అదే కారు టైర్ అదే గాలి కొట్టించేటప్పుడు బయట రోడ్డు పక్కనే ఒక ఒక ఒత్తిడి, తర్వాత షోరూమ్ లో ఒకలాంటిది, తర్వాత కొన్ని వీల్ అలైన్మెంట్ చేసిన దగ్గర ఒక మిషన్, డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ చూపిస్తాయండి. అదే ఇందాక అడిగాను శ్రీనివాస్ గారిని, అదే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి వేరియేషన్స్ ఉంటాయి, గాలి కొట్టించేటప్పుడు టైర్లకి మూడు చోట్ల మూడు వేరు వేరుగా ప్రెజర్ అనేది ఎక్కుతుంది. అదే అదే అర్థమైంది మీ క్వశ్చన్, అర్థమైంది మాకు అర్థం అవట్లేదు. ఓకే, అదే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ బట్టి ప్రాబ్లమ్స్, అంటే మంచి ఎక్విప్మెంట్ కరెక్ట్ చూపిస్తుంది, వాళ్ళు ఎక్విప్మెంట్ చాలా ఇళ్ళ నుంచి యూజ్ చేసి దాన్ని సరిగా లేకుంటే మనకు తప్పు చూపించే ఆస్కారాలు ఉంటాయి. అందుకే మనకు చిన్నది పెన్ లాగా ఉంటుంది, దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని కొనుక్కొని మన దగ్గర పెట్టుకుని ఉంటే మనమే చూసుకోవచ్చు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా. ఓకే, రెండోది ఏంటంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు టైరు రొటేషన్ కూడా చేయాలి మనం, అంటే ఫ్రంట్ టైర్స్ ని బ్యాక్ రియర్ ఫ్రంట్ రొటేషన్ చేయడం వల్ల కూడా టైర్లు యూనిఫామ్ కరగడం
ఉంటుంది. ఓకే, ఓన్లీ ఫ్రంట్ టైర్స్ కొద్దిగా అంటే ఏవైతే డ్రైవ్ వీల్స్ ఉంటాయో అవి ఎక్కువ అరిగేందుకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, కాబట్టి రొటేట్ చేయడం వల్ల టైర్ అన్ని టైర్లు ఈక్వల్గా అరిగి ఎక్కువ లైఫ్ ఇవ్వడానికి దోహదపడుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు లైన్లో. హలో, హలో సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. సార్, నా పేరు శాశ్వాలండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఈ సందర్భంలో అడగచ్చో లేదో తెలియదు, కానీ కానీ ఈ సందర్భానికి సంబంధించిన విషయం కాకుండా అడుగుతున్నానండి. మా వచ్చి ఆంధ్రాలో ఉన్నామండి, కర్ణాటక బార్డర్ లో. నాది ఆంధ్ర వెహికల్ అండి, సొంత వెహికల్ అండి, మారుతి 800, మారుతి ఓమ్ని అండి. సార్, ఆ వెహికల్ తీసుకుని ఇది ఇన్సూరెన్స్ వచ్చేసి కడతామండి వెహికల్ కి, వైట్ బోర్డ్. హలో, చెప్పండి చెప్పండి సార్. దానికి వచ్చేసి ఇక్కడ కర్ణాటక ఒకసారి వెళితే ఆల్ ఓవర్ ఇండియాకి మనం దానికి పర్మిషన్, వైట్ బోర్డ్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా తిరగడానికి ఛాన్సెస్ ఉంటారు కదండి. కర్ణాటక వెళితే లేదండి, మీరు ఆంధ్ర మాత్రమే తిరగాలి, వైట్ బోర్డ్ ఉన్నా కూడా కర్ణాటక నుంచి రావడానికి వీల్లేదు, రావాలంటే వేరే మీరు పర్మిషన్ తీసుకోవాలని అంటున్నారు సార్. యెల్లో బోర్డ్ అయితే అలా ఉంటారు కదండి, వైట్ బోర్డ్ కి అలా అంటేనే ఉండదు కదా, ఆల్ ఓవర్ ఇండియా తిరగచ్చు కదా అంటే లేదు అది ఇది అంటున్నారు. కాబట్టి దానికి పర్మిషన్ తీసుకోవాలా లేక ఆల్ ఓవర్ ఇండియా తిరగచ్చా? వైట్ బోర్డుకు అవసరం లేదు, కాకపోతే మీరు ఎక్కువ సార్లు కర్ణాటకలో తిరిగి ఉంటారు, ఎప్పుడైతే 1 మంత్ 30 డేస్ కంటే ఎక్కువ మీరు అక్కడ ఉంటే కంపల్సరీ అక్కడ లోకల్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సిన నిబంధనలు ఉన్నాయి. అలాంటిది ఏమన్నా మీరు అంటే పోయి రావడానికి అటువంటి నిబంధనలు ఏం లేవు. మీరు పర్మిషన్, ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వైట్ బోర్డ్ అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి అవసరం లేదు. ఓకే, యెల్లో బోర్డుకి అయితే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా నేషనల్ పర్మిట్ ఉంటే వాళ్ళు అంటే ఆల్రెడీ ట్యాక్సెస్ కట్టి ఉంటే చెక్ పోస్ట్లలో జస్ట్ రిపోర్ట్ చేసి వెళ్ళాలి అంతే. ఓకే, సో అంటే ఒక సార్ చెప్పినట్టుగా 1 మంత్ ఆర్ ఎక్కువ టైం ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ కూడా ట్యాక్సెస్ కట్టాల్సిన అవసరం ఉంది అని అన్నారు. సో ఇందాక మనం బ్రేక్ ముందు మాట్లాడినట్టు శ్రీనివాస్ గారు, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందా, ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మనం ఎనీ వయోలేషన్ అంటే మోటార్ వెహికల్ యాక్ట్ వయోలేషన్ జరిగే యాక్సిడెంట్ అయినట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ ముందట్లాగా క్లెయిమ్ ఇవ్వట్లేదు. ఓకే, ఇంతకుముందు వీటి పట్టించుకోకపోవాలి కాదు. ఇప్పుడు వయోలేషన్ ఏదన్నా ఉందంటే, ఇప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనుకోండి, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది వయోలేషన్. ఓకే, దానివల్ల అంటే యాక్సిడెంట్ జరిగినా కూడా సపోజ్ చనిపోయే వాళ్ళు బతుకుండొచ్చు. అది ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వల్ల చనిపోయే, ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేకుంటుంటే చనిపోయే వ్యక్తి బతికి ఉండవచ్చు. అటువంటి క్లెయిమ్లు అందుకని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటే అలో చేయాలి. అంటే జనరల్గా ఎలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కంపెనీలు రిజెక్ట్ చేస్తూ ఉంటాయి? ఎస్పెషల్లీ అంటే టేబుల్ కార్డ్ అటువంటి పెద్ద పట్టించుకోరు, దానివల్ల డ్యామేజ్ ఏముండదు. కానీ ఈ బంపర్లు, బంపర్ల వల్ల నష్టం ఉంటుంది కాబట్టి బంపర్లు, అలాగే జనరల్ బంపర్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే మరి పైన ఈ ఫోకస్ లైట్స్ కూడా పెడుతూ ఉన్నారు ఈ మధ్యన, అది ఎలక్ట్రికల్ సిస్టమ్ మీద ఓవర్లోడ్ పడుతుంది కాబట్టి సపోజ్ ఆ యాక్సిడెంట్ ఆ లైట్లతోటి ఓవర్లోడ్ అయ్యి ఫైర్ అయిందని ఇట్లా ప్రూవ్ అయితే దే కెన్ రిజెక్ట్ ద క్లెయిమ్. ఓకే, అంటే ఓవరాల్ గా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నంత మాత్రాన రిజెక్ట్ చేయవు, కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉండడం వల్ల ఈ ప్రమాదానికి ఒక కాజ్ గా మారింది అన్న సిచ్యువేషన్ లో కొన్ని డైరెక్ట్, అదే ఇప్పుడు బంపర్ ఉంది అనుకోండి, బంపర్ వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు. ఓకే, లైట్స్ లేకుంటే ఎనీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాటి ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి, వాటి తీవ్రత లేదు కాబట్టి వాటి వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఏదైనా ఎలక్ట్రికల్ అంటే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయకపోవడం బెస్ట్. ఓకే, సో మీరు ఇందాకే చెప్పారు బంపర్ ఫిట్ చేస్తే బండిని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది, కానీ పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది. సో వీరేశం గారు, మీరు చెప్పండి జనరల్గా ఇక ఫైనల్గా ఈ సమ్మర్లో కార్లు కానీ బైకుల్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని రోజంతా ఎండలోనే పార్క్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది, సో అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి అంటే ఇప్పుడు ఎండలో వెహికల్ ఎండలో పెట్టినాం అనుకో, డోర్స్ కొంచెం అద్దం కొంచెం దించి పెట్టింది బెటర్. ఓకే, ఎందుకంటే లోపల హెయిర్ ఇది అయిపోయి వ్యాక్యూమ్ బిల్డ్ అయిపోయి మ్యాటింగ్, ఇప్పుడు చైనా మ్యాటింగ్, రబ్బర్ మ్యాటింగ్ అవన్నీ వేస్తారు, ఆ మ్యాటింగ్ కూడా ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కొంచెం విండోస్ ఓపెన్ చేసి పెడితే హెయిర్ అనేది బయటపోతుంటుంది, హాట్ ఎయిర్ అనేది బయటపోతుంటుంది. ఓకే, కాకపోతే సాధ్యమైనంత వరకు నీడలో పెడితే బెటర్. నీడలో పెట్టాలని అందరూ చూస్తారు, బట్ మనకి పార్కింగ్ లో నీడ లేకున్నా సరే అద్దం కొంచెం దించి పెడితే అయిపోతుంది. ఓకే, 4 అద్దాలు కొంచెం దించి పెట్టేసి హెయిర్ అనేది, హాట్ ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, బైక్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బైక్ల విషయంలో బైక్ కూడా సేమ్ అంతే. చాలా మంది అంటారు ట్యాంక్ ఫుల్ చేయించకూడదు, ట్యాంక్ ఫుల్ చేయించదు, సమ్మర్లో ఫుల్ ట్యాంక్ చేయించదు. ఓకే, దాంతో కూడా ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే,
సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేశం గారు. సో వ్యూవర్స్ అయినారు కదా, ఎండలో బైక్లు పార్క్ చేసేటప్పుడు కార్లు పార్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరేశం గారు చెప్పినట్టుగా కారు విండో కాస్త దించిపెట్టండి, ఎందుకంటే లోపల హాట్ ఎయిర్ ఉంటుంది కదా, అది బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం కాస్త తగ్గుతుంది. అలాగే రెగ్యులర్గా చెకప్ చేయించండి వెహికల్స్ని, అలాగే సర్వీసింగ్ కూడా రెగ్యులర్గా చేయించండి, దానివల్ల కండిషన్లో ఉంటుంది, ఇలాంటివి జరగకుండా అవి కాపాడతాయి మిమ్మల్ని అని అంటున్నారు. ఎస్పెషల్లీ బంపర్ మాత్రం గుర్తుంచుకోండి, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బంపర్ లాభం కంటే నష్టమే ఎక్కువగా కలుగుతుంది దానివల్ల. ఇన్ఫ్యాక్ట్ ఆర్టీ అధికారులు తలుచుకుంటే బండి సీజ్ కూడా చేసేయచ్చు అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో బంపర్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.